मुंडलमूरु मंडलंलोनी पलुकुराळ्ळ तंडा ग्रामंलो बुधवारं दर्शी एसीबीसीआई सुंदर रामय्य आध्वर्यंलो पोलीसुलु कार्डन सर्च निर्वहिंचारु। एसीबीसीआई कथनं प्रकारं पलुकुराळ्ळ तंडा ग्रामंलो नाटुसारा विक्रयिस्तुन्नारने समाचारं मेरकु दर्शी सीआई भीमानायक नेतृत्वंलोनि कुरिचेडु मुंडलमूरु दर्शी तालूरु पोलीसुलु मरियु दर्शी पोदिलि मार्कापुरं एसीबी सिब्बंदि संयुक्तंगा ग्रामंलोनि अन्नि वीधुलु अनुमानित प्रदेशालनु क्षुण्णंगा परिशीलिंचारु। ई क्रमंलो ग्रामंलोनि मूडु इळ्ळल्लो अक्रमंगा निल्व चेसिन 35 लीटर्ल नाटुसारा ओक बैक्नु स्वाधीनं चेसुकुन्नारु। నిందితులను కోర్టు ముందు హాజరుపరిచినట్లు ఎస్సీబీసీఐ సుందర రామయ్య వెల్లడించారు। నేను దర్శి ఎస్సీబి స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ బ్యూరో స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే ఇన్స్పెక్టర్ను। మాకు ఇక్కడ మా పరిధిలో ఉన్నటువంటి ముండ్లమూరు మండలంలో పలుకురాళ్ళ తండా అనే గ్రామంలో ఈరోజు కాటన్ సెర్చ్ చేయడం జరిగింది। అంటే ఈ పలుకురాళ్ళ తండా గ్రామంలో నాట్ సారా తయారు చేసేటటువంటి వ్యక్తులు ఎక్కువ మంది ఉండటం వల్ల ఊరు మొత్తాన్ని ఒకేసారి ఊరు మొత్తం చేసేటటువంటి వ్యక్తుల వాళ్ళ యొక్క సంబంధించినటువంటి పరిసరాలని అవసరాలని ఒకేసారి పరిశీలించడం కోసమై ఈరోజు మాతో పాటు దర్శి పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు సివిల్ పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు తర్వాత ఆయన పరిధిలో ఉన్నటువంటి నాలుగు స్టేషన్లు ముండ్లమూరు దర్శి కుర్చేడు తాళూరు ఈ నాలుగు స్టేషన్ల యొక్క సిబ్బంది తర్వాత మా సిబ్బంది మా దర్శి సబ్ స్టేషన్తో పాటు పొదిరి ఎస్సీబీ స్టేషన్ తర్వాత డిటిఎఫ్ డివిజనల్ టాస్క్ ఫోర్స్ ఎస్సీబీ మార్కాపురం వాళ్ళ సిబ్బంది అంతా కలిసి ఒకేసారిగా ఈ గ్రామంలో మేము కాటన్ సెట్ చేయటం జరిగింది। ఈ కాటన్ సెర్చ్ సందర్భంగా మేము గ్రామంలో దాదాపుగా అన్ని వీధులు అనుమానిత ఇళ్ళు అన్నింటినీ కూడా అనుమానిత ఇళ్ళ యొక్క పరిసరాలని అన్నింటినీ కూడా మేము పరిశీలించడం జరిగింది। మాకు ఒక మూడు చోట్ల గ్రామాలయంలో గ్రామంలోని రామాలయంలో రామాలయానికి తూర్పు వైపుగా ఉన్నటువంటి తూర్పు దక్షిణ వైపుగా ఉన్నటువంటి ఒక రెండేళ్లలోను తర్వాత పడమర వైపుగా ఉన్నటువంటి ఒక ఇంట్లోను మాకు ఈ మా ఇది ఎక్సైజ్ ఆర్టికల్ అంటే ఈ ఐడి లిక్కర్ తయారు చేసినటువంటి లిక్కర్ దాదాపు 35 లీటర్లు లభించింది మూడు చోట్ల। వీళ్ళని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం। అదేవిధంగా ఒక బైక్ ద్విచక్ర వాహనం ఒక అతను దాని మీద ఈ లిక్కర్ ఐడి లిక్కర్ అంటే నోట్ సారే పెట్టుకొని పారిపోయే ప్రయత్నం చేశాడు। ప్రయత్నం చేసినప్పుడు దాన్ని మేము సీజ్ చేయడం జరిగింది। సంబంధిత వ్యక్తుల్ని అరెస్ట్ చేసి తదుపరి చర్యల నిమిత్తం కోర్టుకి హాజరుపరుస్తున్నాం।